కర్ణాటకలో సంకీర్ణాన్ని కూలదోసి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వంలో ఏదో అలజడి రేగుతుంది ఇరవై మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం ఎన్నో ఊహాగానాలకు తావిస్తుంది ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా ఆధిష్టానానికి సూచించారు అనే వార్తలు కలకలం రేపు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత పార్టీలో అసంతృప్తి మొలకలెత్తుతోంది ఇరవై మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు మరికొందరు ఎమ్మెల్యేలు ఫోన్ లైన్ లో టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది సిఎం గా యడ్యూరప్ప పనితీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు కరోనా టైంలో తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో కూడా సీఎం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు వాపోయినట్టు సమాచారం వయోభారం ఎడ్యూరప్ప పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు స్థానంలో మాజీ సీఎం లేదా లింగాయత్ వర్గానికి చెందిన మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే ఎంపిక చేయాలని కూడా హైకమాండ్ కు ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు బసన్నగౌడ్ పాటిల్ నాయకత్వాన్ని నలభై మందికి పైగా ఎమ్మెల్యేలు బలపరుస్తున్నట్లు తెలుస్తోంది బసన్నగౌడ పాటిల్ ఉత్తర కర్ణాటకలో బిజెపికి కీలక నేత ఇక్కడ లింగాయత్తుల ఓట్లు గంపగుత్తగా కమలం పార్టీకి పడటంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు సీఎం కూడా వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బసన్నగౌడ పాటిల్ పేరుపై ఆ వర్గంలోనూ వ్యతిరేకత రాదనే భావన ఉంది ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వానికి స్వల్ప మెజార్టీనే ఉంది అసెంబ్లీలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలున్నాయి బీజేపీకి సొంతంగా నూట పదిహేడు మంది ఎమ్మెల్యేలుండగా ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారు కాంగ్రెస్ జేడీతో కూడిన విపక్ష సంకీర్ణానికి నూట రెండు మంది సభ్యుల బలం ఉంది అసెంబ్లీలో మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి ఎమ్మెల్యేల చర్చలు నాయకత్వ మార్పిడికే పరిమితమైన భవిష్యత్తులో ఎటుదారుతీస్తాయోననే ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది అటు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్ నేతలు తలో రకంగా స్పందించారు వారి అంతర్గత వ్యవహారమని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అంటే డిఫాక్టు చీఫ్ మినిస్టరే అంతటికీ కారణమని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని ఆయన మండిపడ్డారు Uh, party issue. We don't want to comment. We don't want to invalidate. I don't want to comment. It is their uh, personal internal matter. We will not act, uh, react to that. But we wish him all the best. Good luck to him. The BJP MLA Sir Hanyapi, with the administration of Mr. Yediyurappa, because is a growing there is one de facto Chief Minister and de jure Chief Minister. Corruption is rampant.